హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు బెస్ట్ కాంబోతో మీ ముందుకు వచ్చేసాను. ఆ బెస్ట్ కాంబో ఏమీ లేదు, ఇన్స్టెంట్ చపాతి అండ్ పనీర్ బటర్ మసాలా. సో ఏమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా మనము ఒక గిన్నె పెట్టుకుని ఒక గిన్నె తీసుకున్నాము. ఆ గిన్నెలో మనము ఒక కప్, ఫస్ట్ నేను బేసిక్గా ఒక కప్ ఆఫ్ గోధుమ పిండి అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మీకు గోధుమ పిండి అనేది అవైలబుల్గా లేకపోయినా మైదాపిండి అనేది యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే గోధుమ పిండి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఉప్పు వేసుకున్నాను, ఒక టీ స్పూన్ అంత, ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఉప్పు వేసుకుని అందులో నేను ఒక 3/4 టీ స్పూన్ ఆఫ్ మైదా వేసుకున్నాను. మళ్ళీ సెకండ్ కప్ ఆఫ్ గోధుమ పిండి వేసుకున్నాను నేను. సో మీరు మైదా వేసుకున్నప్పుడు కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోండి, అప్పుడు మీకు కాస్త టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో చూడండి, ఇప్పుడు మనకి ఎటువంటి లంప్స్ లేకుండా నేను కలిపేసుకున్నాను. ఎటువంటి లంప్స్ లేకుండా కలుపుకోవాలి బ్యాటర్ అనేది. సో ఎటువంటి లంప్స్ లేకుండా నేను కలిపేసుకున్నాను. సో ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకుందాము స్టవ్ మీద. సో ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ ఎక్కేంత వరకు మనము హీట్ చేసుకుందాము. సో చూడండి, మనకి హీట్ ఎక్కిపోయింది. సో ఇప్పుడు కొద్దిగా నేను ఆయిల్ వేసుకుని ఇప్పుడు దాన్ని అంతా స్ప్రెడ్ చేసుకుంటున్నాను స్పెట్యులాతో. సో మీరు నాన్ స్టిక్ ప్యాన్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదా ఇలాగా నార్మల్ మనకి దోసలు వేసుకునే ప్యాన్, చపాతీస్ కాల్చుకునే ప్యాన్ ఉంటుంది చూడండి, అలా వాడేసుకోవచ్చు. సో నేను ఈ విధంగా యాడ్ చేసి చపాతి అనేది వేసుకుంటున్నాను, ఇన్స్టెంట్ చపాతి అనేది. సో చూడండి, మనకి దోశ అనేది దోశ చుట్టూరా మనం మళ్ళీ నూనె వేసుకుందాము మనకి ఈజీగా రావడానికి. సో నేను ఇప్పుడు చూడండి, మనకి పూర్తిగా కాలిపోయినప్పుడు ఇలా ఈజీగా వచ్చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో చూడండి, ఈజీగా వచ్చేసి మనం తిరిగేసేసుకోవాలి ఈ విధంగా. సో మనకి ఎంత మంచిగా ఫ్రై అయిందో చూడండి, భలే చక్కగా చపాతి ఇలా ఫ్రై అయింది. సో కొంచెం చూడడానికి వచ్చే దోశలా ఉంటుంది కానీ దోశ మాత్రం కాదండి. సో దోశలాగే మనము మళ్ళీ నీళ్లు వేసుకుని చేయాలి. ఇప్పుడు మళ్ళీ పిండి యాడ్ చేసుకుని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో చూడండి, నేను ఫైనల్ చపాతీ వేసేసుకున్నాను. సో మనకి నాకు బాగా చక్కగా ఫ్రై అయిపోయింది. సో చూడండి, నేను అన్నీ ఎంత వేసేసుకున్నాను. సో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో నాకు. సో ఈ విధంగా చేసేసుకోవచ్చు. సో నేను మళ్ళీ పన్నీర్ బటర్ మసాలాకి ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె యాడ్ చేసుకుని ఇప్పుడు అందులో నేను ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకుని ఇప్పుడు నేను బాగా కలుపుకుంటున్నాను అనమాట. సో ఉల్లిపాయలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను, యాడ్ చేసుకుని నేను ఈ విధంగా బాగా కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు కలుపుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. మరీ అంత గోల్డెన్ ఏమో అసలు, కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. అందులో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాము. సో ఇన్స్టెంట్ మిక్స్తో నేను చేస్తున్నాను, మీకు చెప్పాను కూడా కదా. సో ఇన్స్టెంట్ మిక్స్తో చేస్తున్నాను. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంది. అలాగే ఇప్పుడు నేను అందులో కొంచెం పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకుని నేను ఇప్పుడు నేను అందులో పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు నేను దాన్ని ఇప్పుడు అందులో నేను ఇప్పుడు నేను దాంట్లో ఇప్పుడు నేను కొంచెం కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు అనేది యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను. సో కరివేపాకు అనేది మనకి మంచి టేస్ట్ ఇస్తుంది. సో కరివేపాకు అనేది యాడ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. అది ఇన్స్టెంట్ మిక్స్ అయినా సరే, నార్మల్గా అయినా సరే. సో నేను కొంచెం టమాటా కూడా యాడ్ చేశాను. సో ఇన్స్టెంట్ మిక్స్ లేకుండా నేను మీకు పనీర్ బటర్ మసాలా చేసి చూపిస్తాను ఒక వీడియోలో. సో ఇప్పుడు నేను ఒక బాణం అది నేను గ్రైండ్ చేసేసుకున్నాను. సో గ్రైండ్ చేసుకుని
ఇప్పుడు నేను ఒక బాణీ పెట్టుకొని దాంట్లో పన్నీర్ చూడండి, పన్నీర్ ముక్కలు కొంచెం వేయించుకుని కొంచెం మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. మరీ ఎక్కువగా వద్దు, ఎక్కువగా వేయించుకుంటే మనకి బాగా మాడిపోయినట్టు వస్తుంది. సో ఇప్పుడు నేను పన్నీర్ ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో చూడండి, పన్నీర్ ముక్కలు నేను ట్రాన్స్ఫర్ అనేది చేసేసుకుంటున్నాను. సో పన్నీర్ ముక్కలు ట్రాన్స్ఫర్ చేసేసుకుని నేను ఇప్పుడు అందులోకి కొంచెం ఆయిల్ అనేది వేసుకుని మళ్ళీ బటర్ అనేది వేసుకుంటున్నాను. సో కొంచెం ఆయిల్, ఎందుకంటే మనకి కొంచెం టేస్ట్ వస్తుంది దాంతో కూడా, ఆయిల్తో కూడా. సో కొంచెం బటర్ అనేది కూడా వేసుకుందాము. సో బటర్ అనేది యాడ్ చేసుకుని ఇప్పుడు అందులో ఉల్లిపాయలు అనేది నేను యాడ్ చేసుకుని మే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు నేను కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకుని ఇప్పుడు నేను అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, లవంగం, సో ఇవి బాగా కలుపుకుంటున్నాను నేను. సో ఇప్పుడు కలుపుకుని నేను అందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుని బాగా కలుపుకుంటున్నాను, మరీ ఎక్కువగా వేసుకోవట్లేదు. సో చూడండి, ఇందాక నేను పేస్ట్ చేసేసుకున్నాను కదా, సో ఇదన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని బాగా కలుపుకుంటున్నాను. సో అందులో కొద్దిగా వాటర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను, ఎక్కువగా వద్దు వాటర్ అనేది, ఎందుకంటే బేసిక్గా మనకి కొంచెం ఉడకపెట్టుకునేందుకు వాటర్ అనేది. చూడండి, నేను మదర్స్ బటర్, పనీర్ బటర్ మసాలా తీసుకున్నాను. సో ఇన్స్టెంట్ మిక్స్ జస్ట్ ఫ్రెష్ పనీర్ అని ఉంది. సో కొంచెం కారం వేసుకున్నాను నేను, కారం వేసుకున్నాను అందులో, ఎక్కువగా వద్దు, జస్ట్ 2 టీ స్పూన్స్ అయితే చాలు. మీరు కావాల్సి వస్తే కారంగా ఉండాలి మనకి అనేది రెసిపీ అనేది కావాలి అంటే అలా కారంగా వేసుకోండి. సో మదర్స్ రెసిపీ ఇన్స్టెంట్ మిక్స్ అనేది కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి, అంతా ఒకేసారి కాదు. సో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉంటే 2 టైమ్స్ అంటే 2 సెట్స్గా యాడ్ చేయాలి, అంటే 2 రౌండ్స్గా అనమాట. 2 మోర్ రౌండ్స్గా యాడ్ చేసి ప్యాకెట్ని 2 రౌండ్స్గా యాడ్ చేయాలి. సో బాగా కలపాలి 2 రౌండ్స్గా యాడ్ చేసి. సో చూడండి, మనకి ఇక్కడితోనే మనకి ఎంత మంచి బ్రైట్ కలర్ వచ్చింది. సో ఇప్పుడు నేను టమాటో కెచప్ అనేది వేస్తున్నాను. టమాటో మనం ఆల్రెడీ అందులో టమాటో వేసాం కదండి, ఇక్కడ ఎందుకు మళ్ళీ టమాటో కెచప్ అంటే, టమాటో కెచప్ వేస్తే మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా వరకు చాలా వస్తుంది టేస్ట్ అనేది. ఎక్కువగా వేయకండి అలా అని, ఎందుకంటే మనకి అప్పుడు కొంచెం టమాటా పచ్చళ్ళ అవుతుంది మనకి. సో ఆల్రెడీ టమాటా అక్కడ యాడ్ చేసి మరీ ఎక్కువగా వేసామనుకోండి టమాటా పచ్చళ్ళ అవుతుంది, అలా అవ్వకుండా ఇలా అన్నమాట అండి. సో మళ్ళీ ఇప్పుడు నేను పన్నీర్ అనేది యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటున్నాను. సో ఏ విధంగా పన్నీర్ అనేది యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను. సో మీకు విషయం తెలుసా అండి, సో మదర్స్ రెసిపీ మనకి ఇన్స్టెంట్ మిక్స్ ఉంది కదండి, ఇన్స్టెంట్ మిక్స్లో కూడా వాళ్ళు టమాటోది ఉంటుంది ఆల్రెడీ ఫ్లేవర్ అనేది. సో ఎక్కువగా యాడ్ చేసామనుకుని టమాటో కెచప్ని, సో మనకి టమాటో పచ్చడి ఫ్లేవర్ అనేది వస్తుంది. సో పన్నీర్ బటర్ మసాలా ఫ్లేవర్ అనేది పోతుంది. సో నేను గరం మసాలా అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో గరం మసాలా అనేది యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను. సో చూడండి ఎంత మంచి బ్రైట్ కలర్ వచ్చిందో మనకి, చూడండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటున్నాను. సో మెల్లగా కలుపుకొని గట్టిగా వద్దు, కొంచెం పాలు అలాగే బటర్ కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను. సో చూడండి పైనకి మనకి ఎలా తేలుతుందో బటర్ అనేది. సో పాలు ఎందుకంటే మనకి మళ్ళీ ఎలా అనమాట అండి, మీకు కావాల్సి వస్తే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చూడండి ఇంతే మన పనీర్ బటర్ మసాలా రెసిపీ రెడీ అయిపోయినాయి. సో దీని మీద కొంచెం గానిచ్చేగా కొత్తిమీర. సో మీకు ఈ వీడియో కనిపిస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మళ్ళీ వీడియో కలుసుకుందాం, అంతవరకు బాయ్.